ఇవాళ కార్పొరేషన్లో ఇది రంగారంగన ఫోన్ చేసి మా సోదరుడు నేను ఎయిర్పోర్ట్ కోసం వచ్చిందట సిద్దిపేట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తారట పాపం రంగారంగనకు మిత్రుడు ఫోన్ చేసి నాకు అన్న ఏం చేస్తా ఎయిర్ కోసం ఢిల్లీ పోతున్నా అని చెప్పి నేను ఎక్కడి నుంచి అంటే నేను కామన్గా హైదరాబాద్ పోతా ఉంటాను నేను ఏ కర్మ నుంచి ఢిల్లీకి వస్తున్నా డైరెక్ట్ అని చెప్పి నేను ఆ కర్మ నుంచి ఫ్లైట్ ఉంది అన్నాక ఫ్లైట్ ఎక్కడ తప్పుడు కేసీఆర్ వేస్తానంట కానీ అని చెప్పి అన్నాడు అంటే లేదు తమ సిద్దిపేట లాగినట్ట ఆ సిద్దిపేట లాపుతాడన్న సిద్దిపేట టిఫిన్ చేసాట ఫ్లైట్ కర్మ నుంచి సిద్దిపేట లాగి సిద్దిపేట టిఫిన్ చేసి అక్కడి నుంచి మళ్ళా ఢిల్లీకి వస్తుందంటే మరి నాకే తెలియదు తమ్ముడు అని చెప్పి అన్నా మరి ఇంటర్నేషనల్ ఫ్లై ఎయిర్పోర్ట్ ఎప్పుడు తయారు చేస్తాడు రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి సిద్దిపేటలో ఇలా జోక్ మొత్తం సోషల్ మీడియాలో షెడ్యూల్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్దిపేటలో పెడతాడని పోటీగాడిని మళ్ళీ ఇక్కడికి వస్తారు మళ్ళీ కేంద్రాన్ని మేము అడిగినాం కేంద్రం ఇయ్యలే ఏ చూడాడు ఏ చూడాడు ఏ పడతాడు కొడతాడు అది గొంతమ్మ కోరికలు కొడతాడు ఏమంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంది మేము చెప్తింటలేదు అన్నాడు ఈయన చేసింది ఏం లేదు ఈయన ఏం చేయాల్సింది ఏం చేయడు చేసేదని చెప్పాడు ఏం చేయడు కాబట్టి ఇట్లా ప్రతిసారి ప్రతి విషయంలో ఇవాళ నా పౌర విమాన శాఖ మంత్రులు ప్లస్ అర్బన్ రెవెన్యూ కలిసి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి వచ్చింది ఇవాళ కాబట్టి మొత్తం డామేజ్ కథాడంద్రి లెక్క మొత్తం తోక ముసుకొని ఏమి వారలే పాచిగా వారలే ఆయన చెప్పింది వాళ్ళు ఇల్లే ఈయన అవినీతికి అప్పించుకునే ప్రయత్నం చేసి కాలే అది అంటే బండారం అంతా బయటపడ్డది క్లియర్గా క్లారిటీగా చెప్పిర్రు నీ పరిస్థితి ఇది నువ్వు అవినీతి పాల్పడుతున్నావు నువ్వు తెలంగాణ ప్రజల యొక్క ప్రజలను కాపాడుతలేవు ప్రయోజనాలను మూర్ఖత్వంగా వేరుస్తున్నావు నిధులు దారి మళ్లిస్తున్నావు అని చెప్పిన విధప మొత్తం పారిపోయినట్టు నాకు స్పష్టమవుతుంది నాకేది కాబట్టి దాంతోపాటు లోకల్ విషయానికి వస్తే హైదరాబాద్ విషయానికి వస్తే తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేమేమి మాకు అనుమానం వస్తుంది అంటున్నా మీకు అనుమానం పక్క వస్తే తెలుసు నాకు అందుకే నేను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇస్తా ఉద్యోగాలను నియామకం చేపడతా అని చెప్పి నా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు చాలా సంతోషం ఎందుకంటే గతంలో ఇంటికో ఉద్యోగం అన్నావు నిరుద్యోగ వృద్ధి అన్నావు కానీ ఒక మండలంకో ఉద్యోగం లేదు జిల్లాకు ఉద్యోగం అయ్యాను ఇవాళ ఇస్తా అంటున్నాడు నా హయాంలో అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులన్నీ ఉండనే ఉండాలని చెప్పన్నారు అవుట్ సోర్సింగ్ అనేది ఉండనే ఉండాలని చెప్పన్నారు మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది అసలు ముందుగా అన్ని శాఖల్లో ప్రమోషన్ ఫస్ట్ ఇయ్యను ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇతర అన్ని శాఖలో ఫస్ట్ ప్రమోషన్లు ఇవి ప్రమోషన్లు ఇచ్చినాక నోటిఫికేషన్ నేను ఇయ్యడు ప్రమోషన్లు ఇయ్యడు వాళ్ళు ఉద్యోగ సంఖ్య పెరుగుతుంది భయపడతాడు ఆయన వాళ్ళు దాంతోపాటు నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నెలకు 3000 రూపాయలు ఇస్తానడు ఈయనే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది అంటే 24 నెలలు అయింది ఇప్పటికి 24 నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి ఈయన ఎంత బాకీ ఉన్నాడంటే 72,000 బాకీ ఉన్నాడు ఈయన 72,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి బాకీ ఉన్నాడు ఈయన ఆ 72,000 రూపాయలు పక్క అయ్యాల్సిందేనే ఆయన నిరుద్యోగ వృత్తి నెలకు 3000 రూపాయలు ఇస్తానడు లెక్క ఈ నీలక ప్రకారం ఎంతమంది నిరుద్యోగులు ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరికీ 72 రూపాయలు బాకీ ఉన్నావు అవి పక్క నువ్వు ఇవ్వాల్సిందే నువ్వు ఇచ్చిన మాటనే వాళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీ 2-3 రోజుల పాట నిరుద్యోగ విషయంలో నిరుద్యోగ వృద్ధి విషయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు లెక్చర్ల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రకటన చేసిండు వాళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ ధర విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపడతా ఉన్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపడానికి సిద్దమై ఉన్నది సన్నపోట్ల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన ప్రారంభించింది ఇంకా ఆందోళన ఉద్ధృతం చేసే ప్రయత్నం చేస్తున్నది ఇవన్నిటికీ భయపడే రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటాం నిర్ణయాలు తీసుకోవడం స్వాగతిస్తున్నాం మేము కానీ నిర్ణయాన్ని నిర్ణయానికే వదిలిపెట్టి మన గతంలో ఏ విధంగా మోసం చేసినావో ఆ విధంగా మోసం చేస్తే మాత్రం అడుగు నీ మెడలు వస్తాం నీ భాష నీకు నీ మెడలు పక్క వస్తాం మేము ఇంకా కేసీఆర్ గారి వారి గురు నాకు భాషలో అందుకే వారి భాష వారికి అపేరుతున్నా కాబట్టి ఎట్టి బస్సులో నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అడుగడుగుని అడుగుంటా భారతీయ జనతా పార్టీ తరఫున దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది
కాంగ్రెస్ పార్టీ ఏడుందన్న రెండు సీట్లు వచ్చినాయి అలా పోనా ఇవాళ ఇప్పుడు కదా అందుకే కేసీఆర్ పండ అందుకే పడబెట్టాం కదా అందుకొచ్చి అందుకు వెళ్ళాలి చదివించుకుంటాం సమయం వస్తాయి కదా ఎట్లా భయపడతారు కేసీఆర్ ఏ మాట్లాడే కదా రెండు మాట్లాడదు భయపడతారు పోయి సంస్కారంగా దండం పెట్టి నమస్కరించి వచ్చిన అంతే ఇప్పుడు కేంద్ర 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 చెప్తాను చెప్తాను దానికి ఆన్సర్ చెప్తాను దానికి చెప్తాను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కలిసిండు కలిసాం 40 నిమిషాలు ఎవరికి ఏమంటాడు నేను లేఖ రాష్ట్రంగా నిన్న పాతేనని బయట వచ్చింది కదా దాన్ని రాష్ట్రంగా దాన్ని బాగానే ఉంటాం కదా లేకంటే మీరు ఏం మాట్లాడినో కేసీఆర్ గారు చెప్తాడు నేను చెప్తున్నా ఏ మాట్లాడలే ఏమనుమానాలు ఇదే కేంద్రాన్ని బదనం చేయడానికి వస్తాడు ఏదో మాట్లాడాడు కలిసిపోతాడు కట్టసి అంటాడు కలిసిపోతాడు రేపు ఎన్నికలు వస్తున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నాయి ఒక్కొక్కసారి కూడా కేంద్రాన్ని కలిసి వచ్చినా మన లేఖ ఇచ్చిన ఒక్క కారణం లేఖ ఇచ్చిందా ఒక్క లేఖ నేనా ఒక్క లేఖ నేను ఇప్పుడు వంగిదండ కాదు పూర్తి దండ పెట్టాక తప్పించుకోలేడు ఇస్తా తప్ప ఒక్కరు అవద్దని రూల్ ఏం లేదు కదా ఒక్కళ్ళు అవద్దని రూల్ ఏం లేదు కదా